तनि पुरोर्विश्वस्य बृहतः वेदाये अध्यासते ॐ श्रीवेदव्यासाय एवरुनैना नुवु चिदानन्दरूपा శివోహం శివోహం హా నా తపస్సు పండించడానికి వచ్చావా శంకరా? మీ శిష్యుడిని తరించడానికి వచ్చాను. జగద్గురువుకే గురువుని నేను తరించాను. కైలాస శిఖరానికి కాషాయం కట్టినట్టుంది నాయన. పరమహంసవని ప్రస్తుతింపబడతావులే. కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం, శాస్త్రీయ దృక్పథం మీద ధ్యాస విజ్ఞానయోగం, ఆత్మవిశ్వాసం మీద ధ్యాస ప్రగతి యోగం, అహింస మీద ధ్యాస కరుణయోగం, మాట మీద ధ్యాస బుద్ధియోగం, శ్వాస మీద ధ్యాస ధ్యానయోగం. ఒక్కొక్క దర్పణంలో ఒక్కొక్క నేను కనిపిస్తున్నాను. అంత మాత్రం చేత ఇన్ని నేనులు లేవు కదా. నేను ఒక్కడినే. ఇవన్నీ నా ప్రతిబింబాలు. ఆ పరమాత్మ ఒక్కడే. అఖిల చరాచర ప్రపంచం ఆ పరమాత్మని ప్రతిబింబాలు. ఇదే అద్వైత సూత్రం. కాశీలో సర్వమత సమావేశం జరగబోతోంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి. నీ సమాజ సంస్కరణల జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలి. విజయోస్తు. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశిక. ఈ అకులాన్ని పోగొట్టేది మా కులమే. మతం అంటే మాదే మతం కాదు, మా మతమే సర్వజనాభిమతం. మా మతమే సర్వసమ్మత మతం. మా మతమే బుద్ధి ఉన్న వాళ్ళ మతం. అంటే మరి బుద్ధి లేని మతం అంటావా? బుద్ధి లేని వాడా ఏం కూసావే? ఏమిటి అజ్ఞానం? ఏమిటి అంధకారం? ఇంకా ఎంతకాలం ఇలా కులాలు మతాలు అంటూ కుమ్ములాడుకుంటూ ఉంటారు? వేలెడంత లేవు ఈ సర్వమత మహాసభలో. మాలాంటి మహామహుల ముందు నిలబడి నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఎవడ్రా నువ్వు? అహం బ్రహ్మాస్మి. ఏంటి, నువ్వు బ్రహ్మవా? బాగానే ఎక్కింది నీకు. నేను దింపుతా. ఇదిగో నువ్వు బ్రహ్మవైతే నీకన్నీ తెలుసుండాలి కదమ్మా. చెప్పు, నా చెప్పు కిందున్న పురుగు చస్తుందా బ్రతుకుతుందా? చెప్పు. చస్తుంది. చావలేదే? చావలేదే. నన్ను కాదు, అక్కడ చూడండి. ఇప్పుడా కప్ప కూడా శివార్పణం. ప్రస్తుతం ఆ పాముకేమవుతుందో ఎవరైనా చెప్పగలరా? నేను చెప్తాను. ఓ గద్ద ఆ పాముని తన్నుకుపోతుంది. ఇప్పుడేమవుతుందో తెలుసా?
ఇంకేమవుతుందండి? పాము చస్తుంది. చావదండి, శివుడి మెళ్ళో పడుతుందండి. ఏ శివుడి మెళ్ళోనండి? ఈ శివుడి మెళ్ళోనండి. అది కాని నా మెడలో పడకపోతే తమరైపోతారండి. ఓ సర్పరాజమా రా! తమ్ముంటే ఈ శ్రీ 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 కాపాలిక మత సార్వభౌముడి కంఠసీమలో పడు పడు. ఏమిటిది ఏమిటిది? కొడకొడని కొడక పాలికండి, శివుడి మెళ్ళో పడిందండి. ఇదిగో, వదలమని చెప్పు, వదలమని చెప్పు. నేనే శివుణ్ణి అని చెప్పండి, వదిలేస్తుంది. నేను శివుణ్ణి, నేను శివుణ్ణి. మన్నించండి మహాశయులారా, ఇదంతా కేవలం కనువిప్పు కలిగించడం కోసం నేను కల్పించిన కనికట్టు. లేనిది ఉన్నట్టుగా భావించడమే భ్రమ. ఇలాంటి రజ్జు సర్ప భ్రాంతి నుంచి శాశ్వతంగా బయటపడేసే అద్వైత తత్వ రహస్యాన్ని బట్టబయలు చేయడానికే నేను వచ్చాను. గురుదేవులకు ప్రణామములు. ఏం చదువుకున్నావు? ఏదో చతుర్వేదాలు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణాలు వల్లెవేశాను. ఏది ఏమైనా మీ ముందు పిపీలికానే. నీ గురించి నువ్వు బాగానే తెలుసుకున్నావు, నువ్వు పిపీలికానివే. చూసారా, రంగులు మారాయి. తనన్నదే నేనన్నాను. జీర్ణించుకోలేకపోతున్నాడు. జీర్ణించుకోగలిగితే అదే అద్వైతం. ఏ సామే, తప్పుకో తప్పుకో అంటున్నారు నీ శిశువులు. అట్టా తప్పుకో అంటాం తప్పనిపించట్లా నీకు? నువ్వేదో అంతా ఒక్కటే ఒక్కటే అని బోధలు చేస్తున్నావటగా. ఒక చిన్న ప్రశ్న, నువ్వేమో దండం పట్టినావు, వాళ్ళేమో దండం పెడుతున్నారు, మరి ఆ దండం ఈ దండం ఒకటేనా సామే? ఇంకో చిన్న చండాల ప్రశ్న, తపస్సు చేసేటప్పుడు ఇట్టానే ముక్కు మూసుకుంటారు, తాగుడు వాసనకి ఇట్టానే ముక్కు మూసుకుంటారు, ఆ మూసుకోవడం ఈ మూసుకోవడం ఒకటేనా? ఏ సామే, ఆ శివుడు లోకాలకు కాపరే, నేనేమో ఈ కాశీ కాటి కాపరే. మీ శివుడు నేను ఒకటే అంటున్నాను. నేను నువ్వేమంటావు? ఏయ్ చండాలుడా, మాలాంటి సన్యాసులు, సాధువులు, పండితులు తిరిగే ఈ పవిత్రమైన వీధుల్లోకి తాగి తూలుతూ వచ్చి ఏమిటి ప్రలాపన? దూరంగా వెళ్ళు.
తీపి కళ్ళు తాగినోడిని. ఒక చేదు నిజం చెప్తా, నేను కాటి కాపర్ని. నన్ను దూరం దూరం అన్నోళ్ళందరూ చివరాఖరికి మన దగ్గరికి రావాల్సిందే. మర్యాదగా దూరంగా పోతావా లేదా? ఏంది సామే, శివయ్య మెడలో పామే బుస్సుమనలేదు, ఏంది నువ్వు కస్సు బుస్సుమంటున్నావు? సరే, నువ్వు అన్న ప్రకారమే దూరం పోతా. ఇంకా దూరం పోతా. ఎంత దూరం పోయినా నేనున్న భూమి మీదనే నువ్వు ఉంటివి. మరి మైలు కాదంటావా? నేను ఆకాశం కింద ఉన్నా, నువ్వు అదే ఆకాశం కింద ఉన్నావు అంటూ అంటుకోదంటావా? ఈ గాలోను మీదకొచ్చే గాలే నీ మీదకి వస్తుంది, అది పర్వాలేదంటావా? నేను మునుగుతున్న గంగలోనే నువ్వు మునుగుతుంటివి, తప్పు కాదంటావా? తప్పేదీ కాదంటావా? ఈ పురాణం అంతా ఎందుకులే గాని ఒక్కడి చెప్పు. నువ్వు దూరం పొమ్మంటున్నది అగ్గిలో బుగ్గి బూడిదయ్యే ఈ అతుకుల బొంతన, అగ్గిలా మండుతున్న ఈ బొంతలో ఉన్న ఆత్మన. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యా సంవిద్ జృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్ సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషామనీషామమా.